హాయ్ అండి, నేను మీ శ్రీనివాస్. మరికొన్ని ఫార్మా జాబ్ అప్డేట్స్ తో రావడం జరిగింది. దాదాపుగా మనకి 8 కంపెనీల నుంచి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ కూడా అవకాశం అయితే కల్పిస్తున్నారు. దీని యొక్క జాబ్ లొకేషన్ గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్. ఫస్ట్ వచ్చి SMS లైఫ్ సైన్స్ ఇండియా లిమిటెడ్. వీళ్ళైతే మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఎనీ గ్రాడ్యుయేషన్, MSc చదివినటువంటి ఫ్రెషర్స్ దగ్గర నుంచి 5 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్నారు. అదే విధంగా BSc MSc చేసినటువంటి 2 నుంచి 5 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు మనకి 10th ఇంటర్ చదివినటువంటి ఫ్రెషర్స్ దగ్గర నుంచి 10 ఫార్మా ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ టైం వచ్చేసరికి 17-18 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. వెన్యూ వచ్చి SMS లైఫ్ సైన్స్ ఇండియా లిమిటెడ్, Unit 1, Survey number 180/2, కాజీపల్లి విలేజ్, జన్నారం మండల్, సంగారెడ్డి డిస్టిక్ లో అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి. తర్వాత వచ్చి శ్రీకృష్ణ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్ అండి. వీళ్ళైతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అవకాశం కల్పిస్తున్నారు. ఫస్ట్ వచ్చి క్వాలిటీ అష్యూరెన్స్ లో పనిచేయడం కోసం 5 నుంచి 7 ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి BSc MSc వారికి అయితే ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ అయితే ఇస్తారు. జాబ్ లొకేషన్ బొల్లారం. IPQA లో పనిచేయడం కోసం 2 నుంచి 3 ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి BSc MSc వారు. కెమిస్ట్రీ నుంచి సీనియర్ కెమిస్ట్రీ జాబ్ రోల్ అయితే ఇస్తారు. దీనికి జాబ్ లొకేషన్ ఉప్పల్లో అయితే ఉంటుంది. తర్వాత అనలిటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ లో 5 నుంచి 8 ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దీనికి BSc MSc చదువు ఉండాలి. జాబ్ రోల్ వచ్చి ఆఫీసర్ నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్ రోల్ అయితే ఇస్తారు. ఇది కూడా ఉప్పల్లోనే ఉద్యోగం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మైక్రోబయాలజీలో రివ్యూవర్ గా 5 నుంచి 8 ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దీనికి BSc MSc చదువు ఉండాలి. ఆఫీసర్ నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ అయితే ఇస్తారు. వర్క్ లొకేషన్ ఉప్పల్. తర్వాత క్వాలిటీ కంట్రోల్ లో పనిచేయడం కోసం 1 నుంచి 6 ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి BSc MSc. కెమిస్ట్రీ నుంచి ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ అయితే ఇస్తారు. దీనికి ఉప్పల్లోను, శంషాబాద్ లోను జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం మగవారి మాత్రమే అప్లై చేసుకోవచ్చు అండి. అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ వచ్చేసరికి 17-18 అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ టైం వచ్చి ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. వెన్యూ వచ్చి శ్రీకృష్ణ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్ D/4 ఇండస్ట్రియల్ ఏరియా, ఉప్పల్, హైదరాబాద్ అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే అటెండ్ అవ్వండి. తర్వాత వచ్చేసరికి మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో QA డిపార్ట్మెంట్ లో పనిచేయడం కోసం MSc MPharm BSc BPharm చదివిన వారైతే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ దగ్గర నుంచి 5 ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇది కేవలం మగవారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 17-18 జరిగే ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి. వర్క్ లొకేషన్ అలాగే వెన్యూ విషయానికి వస్తే మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సీరియల్ నంబర్ 205-222-226, IDA బొంతపల్లి విలేజ్, గుమ్మడిదిల మండల్, సంగారెడ్డి డిస్టిక్ లో అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అటెండ్ అవ్వండి. తర్వాత వచ్చి బయోలాజికల్ ఈ లిమిటెడ్ లో మనకి ఫస్ట్ పొజిషన్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ నుంచి ఆఫీసర్ రోల్ అయితే ఇస్తారు. దీనికి MPharm C BPharm C MSc చేసి ఉండాలి. దాంతో పాటు BSc డిప్లొమా ITI వరకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. మనకి బ్లెండింగ్ అలాగే ఫిల్లింగ్, ప్యాకింగ్ అండ్ లేబలింగ్ అయితే తెలిసి ఉండాలి. తర్వాత మనకి పొజిషన్ BTech డిప్లొమా ITI చేసి ఉండాలి. అది కూడా మెకానికల్ వారు, ఇన్స్ట్రుమెంటేషన్ వారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకి HVAC యూటిలిటీ మెయింటెనెన్స్ అలాగే మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ మెయింటెనెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఈ యొక్క జాబ్స్ అనేవి ఇంట్రెస్ట్ చూస్తారో వాళ్ళైతే ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వండి. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి 17-18 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. వెన్యూ వచ్చి టాబ్లా రెస్టారెంట్, 2nd floor, APHB కమర్షియల్ కాంప్లెక్స్, ఆపోజిట్ KLM షాపింగ్ మాల్, KPHB హైదరాబాద్ లో అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అటెండ్ అవ్వండి. నెక్స్ట్ వచ్చి అనాలిస్ ల్యాబ్స్ అండి. వీళ్ళైతే మనకి వర్క్ లొకేషన్ వైజాగ్ లో ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసరికి అనాలిస్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సీరియల్ నెంబర్ 71/1-2611, లంకిరిపాలెం, విశాఖపట్నంలో అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయి. అయితే మనకి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దాంట్లో ఫ్రెషర్ దగ్గర నుంచి 2 ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మెథడ్ డెవలప్మెంట్, వాలిడేషన్స్, అనలిటికల్ టెస్టింగ్, మైక్రో బయాలజికల్ టెస్టింగ్స్, వాటర్ టెస్టింగ్ సర్వీసెస్ అయితే తెలిసి ఉండాలి. ఎవరైతే ఈ యొక్క జాబ్స్ అనేవి ఇంట్రెస్ట్ చూస్తారో వాళ్ళైతే డైరెక్ట్ కంపెనీకి వెళ్లి మీరు ఇంటర్వ్యూ అనేది
ఫేస్ చేయొచ్చు అన్నమాట. దాంతో పాటు మీ యొక్క రిజ్యూమ్ అనేది hru1@analystlab.com అయితే మీ యొక్క రిజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. అదే విధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక 7337386633 అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కంపెనీ వచ్చి నాట్కో ఫార్మా అండి. వీళ్ళైతే ప్రొడక్షన్ ఆపరేటర్ జాబ్ రోల్ అయితే ఇస్తారు. ఎడ్యుకేషన్ బి ఫార్మా, ఎం ఫార్మా, ఎంఎస్సి, బిఎస్సి, డి ఫార్మసి. లొకేషన్ మనకి నాగార్జున నగర్ గుంటూరులో అయితే ఇవ్వడం జరుగుతుంది. సాలరీ వచ్చి 2,50,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు సంవత్సరానికి అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఒక జాబ్స్ అని ఇంట్రెస్ట్ చూస్తారో వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు ఈ యొక్క జాబ్స్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి శిల్పా మెడికేర్ అండి. వీళ్ళు 18 సెప్టెంబర్ అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. పోస్ట్ నేమ్ వచ్చి ఎగ్జిక్యూటివ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అనలిటికల్ సర్వీసెస్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ బిఎస్సి, బిఫార్మ్, ఎంఎస్సి, ఎంఫార్మ్. ఎక్స్పీరియన్స్ అయితే మనకి 2 నుంచి 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లొకేషన్ హైదరాబాద్, సికింద్రాబాద్. అలాగే ఇంటర్వ్యూ టైము అలాగే వెన్యూ విషయానికి వస్తే 18 సెప్టెంబర్ అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఫ్లాట్ నంబర్ 79, సర్వే నంబర్ 125, ఐడిఏ మల్లాపూర్ ఉప్పల్ మండల్ కప్ట్రా మున్సిపాలిటీ హైదరాబాద్ లో అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి. తర్వాత వచ్చి న్యూలాండ్ ల్యాబొరేటరీస్ లో దాదాపుగా 10 రోజుల పాటు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. 16 సెప్టెంబర్ నుంచి 25 సెప్టెంబర్ వరకు జరుగుతాయి. పోస్ట్ నేమ్ వచ్చి ఏపీఐ ప్రొడక్షన్ షిఫ్ట్ కెమిస్ట్రీ. క్వాలిఫికేషన్ బిఎస్సి కెమిస్ట్రీ అలాగే ఎంఎస్సి. ఎక్స్పీరియన్స్ అయితే అవడం జరిగింది. ఎక్స్పీరియన్స్ వచ్చి 3 నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లొకేషన్ హైదరాబాద్, సికింద్రాబాద్. అయితే ఇంటర్వ్యూ టైము అలాగే వెన్యూ విషయానికి వస్తే 16 సెప్టెంబర్ నుంచి 25 సెప్టెంబర్ వరకు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. వెన్యూ వచ్చి న్యూలాండ్ ల్యాబొరేటరీస్ యూనిట్ 3, కాజీపల్లి. సర్వే నంబర్ 10, ఫ్లాట్ నంబర్ 3/72, ఐడిఏ గడ్డపోతారం విలేజ్, జిన్నారం మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అటెండ్ అవ్వండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్, జై హింద్.